పాలనలు అవినీతి అంటే అవినీతి ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలోనే ఉంది, ప్రతి ఒక్కరి అవినీతికి పాల్పడుతున్నాం. నేను అవినీతికి పాల్పడినోడు ఎవరైనా లేస్తే సమాధానం చెప్పచ్చు. ప్రతి ఒక్కరు నేను నువ్వు నువ్వు ప్రతి ఒక్కరు అవినీతి మీద ఆధారపడి బతుకుతున్నాడు. అవినీతి లేకుండా భూమి మీద ప్రతి ఒక్కరు అవినీతి పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూ నువ్వు నీలో నుంచి మంచి ప్రవర్తన సత్ప్రవర్తన నేను నేను ఒక్కనే కాదు నేను అనుకుంటే నాతో పాటు పది మంది పది వంద వేల లక్షల మంది ప్రపంచమంతా నీ వెనకే వస్తుంది. చేయాలని ఒక్క ఆలోచన ఉంటే చాలు నీ వెనక ప్రపంచమే చీమతో పాటు ప్రతి ఒక్కరు నీ వెనక వస్తారు. మంచి ఆలోచన ఉంటే చాలు అవినీతిని తరుముకోవడానికి ఇంతకంటే మాకు యుక్తులనే లేదు. ప్రస్తుత సమాజంలో రాజకీయం అంటే నాకు తెలిసిన చిన్న డెఫినేషన్ చెప్తాను, రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కి అంటే కీడు చేసే, ఎం అంటే యంత్రాంగం. మొత్తానికి రాజకీయం అంటే రాక్షసంగా జనానికి కీడు చేసే యంత్రాంగం. దీనికి మీరు ఏమంటారు? సమాజంలో రాజకీయంలో చాలా వరకు చెప్పుకోవాలనుకుంటే 30% ఇస్తాము, 60% ఇస్తాము అంటారు రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు లంచగొండే వాళ్ళు. మొత్తం అవినీతి పరుడు, ఈ అవినీతి రాజకీయం మనకొద్దు. నీతివంతమైన రాజకీయం పేదోడికి జనానికి మేలు చేస్తాననే రాజకీయ నాయకుడికి మనమంతా ఓటేద్దాం. ఈ రోజు కాకపోయినా రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పుడో ఒకప్పుడు రాజకీయ నాయకుడు ఎవడో ఒకడు మన కోసం పుట్టే ఉంటాడు, మన కోసం మేలు చేసే రాజకీయ నాయకుడు ఎప్పుడో ఒకడు ఉంటాడు. ఈసారి ఎలక్షన్ లో మంచి రాజకీయ నాయకుని ఎన్నుకొని మంచి రాజకీయ నాయకుని తెచ్చుకొని మన సమస్యలు పరిష్కరించుకోవడానికి మన యువత ముందుకు వస్తుంది. రాజకీయాల్లో చూస్తే వారసత్వం, నా అప్ప పోతే నేను, నేను పోతే నా కొడుకు, నా కొడుకు పోతే మనకొద్దు. మనకి ప్రతి ఒక్కడు ధనిక పేద కులా మత వర్గ భేదం లేకుండా ప్రతి ఒక్కడికి రాజకీయ అవకాశం కల్పించాలి. ప్రతి ఒక్కడు ఆ ప్రజలు నేలాలి, డబ్బు ఉండేవాడు కాదు, జనబలం ఉండేవాడు కాదు, పేదలతో పాటు ప్రతి ఒక్కడు రాజకీయంలోకి రావాలి. ప్రతి ఒక్కడు ప్రజలకు మేలు చేయని మనస్తత్వం ఇక్కడ ఉంటుంది. మాటలు చెప్పడం తేలిక, చేసి చూపడం చాలా కష్టం. ఏమంటారు? మాటలు ప్రతి ఒక్కరు చేసి చెప్తాడు, చేసి చూపడం అనేది ఇక్కడ ఉంటుంది. గుండె ధైర్యం, మనందరికీ దమ్ముంది, డబ్బు లేకపోవచ్చు, దమ్ములున్నాయి, డబ్బులు లేకపోవచ్చు, దమ్ములున్నాయి, ప్రతి ఒక్కరికి దమ్ముంది. గుండెలో భయం, ఈ భయం పోతే ప్రతి ఒక్కరికి జనం చేయబడుతుంది. మనలాంటి అన్నలు ఎంతో మంది సపోర్ట్ ఉంది, సపోర్ట్ ఉన్నవాడు ప్రతి ఒక్కరు ముందడి వేస్తాడు. ఏమంటారు? ఈ వారసత్వ రాజకీయాలు మనకు వద్దు, అవినీతి రాజకీయాలు మనకొద్దు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2013 తీసుకుంటే 1,60,000 కోట్ల రూపాయలు ఆర్థిక ఆదాయం ఉంది. ఆర్థిక ఆదాయాన్ని రాజకీయాలు ప్రస్తుతం ఎలా మింగేయాలని చూస్తున్నారు. 1,60,000 కోట్లు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం పేర్చుకుంటూ పోతే 2 సెంటీమీటర్ల పడుతుంది. ఇలాంటి మొత్తం డబ్బుని రాజకీయ నాయకులు మింగేయాలని చూస్తున్నారు. అలాంటి రాజకీయ నాయకులు మనకు అవసరమా? డబ్బును మింగేసి ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. అమాయకులైన ప్రజలకు అన్యాయం చేస్తున్నారు రాజకీయ నాయకులు. ఇంట్లో కూర్చుంటే టీవీ 9 ఆన్ చేస్తే, టీవీ 4 ఆన్ చేస్తే, ఏది ఆన్ చేసినా న్యూస్ కరెంటు కోత, రైతు ఆత్మహత్య, విద్యార్థులు ఫీజు రుసుము చెల్లించలేక ఆత్మహత్య, ఇలాంటివి వస్తున్నాయి. పేదలకి పబ్లిక్ కి పైసా అన్న పైసా లేదు. సమస్యలు పరిష్కరించాలంటే వాడు పార్లమెంట్ లో ఉండే బిల్లు పాస్ చేసి పరిష్కరించాలి. ఒకటి అవినీతి, రెండవది లంచగొండితనం, మూడవది వారసత్వ రాజకీయాలు, నాలుగవది దీనికి యువత ఏం చేయాలి, యువత ఏ విధంగా ముందుకు రావాలి. డబ్బు తీసుకోకుండా మనం ఓటు ఇస్తే వాడి డబ్బు మన చేత మన డబ్బును మనకే ఇస్తాడు. ఒకవేళ అవసరమైతే కూడా వాడికి రూపాయి కావాలంటే 2 రూపాయలు తీసుకుంటాడు, అంతేకాని దానికన్నా ఎక్కువ తీసుకోడు. కాబట్టి నువ్వు నిజాయితీ పాడైతే డబ్బు తీసుకోకుండా మంచి నాయకుడిని చేస్తాను. నాకు వచ్చింది ఇప్పుడే కాబట్టి ఓటు. నేను ఖచ్చితంగా ఎవడు డబ్బు డబ్బు తీసుకోడు. రాజకీయ పరిస్థితులు కరెక్ట్ గా ఉంటే బీటెక్ చదివిన కుర్రాడు రోడ్ మీద ఉన్నాడు, డిగ్రీ చదివినాడు డిగ్రీ చేతిలో పెట్టుకొని కంపెనీ చుట్టూ తిరుగుతున్నాడు, ఇవన్నీ జరుగుతుంటే ఇంకా డిగ్రీకి వాల్యూ ఉంది, బీటెక్ వాల్యూ ఉంది, ఇంత చేసి వేస్టే కదా. అలాగే మరి నిరుద్యోగ పరిస్థితులు, ఎంత ఎంత చదివినప్పటికీ నిరుద్యోగం 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 అంతే. రిజర్వేషన్స్ అంటారు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్, బీసీ రిజర్వేషన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉన్నాయి. అవన్నీ వాళ్ళ వరకు వెళ్ళిపోతుంటే చదివినోడి పరిస్థితి, చదివినోడు కూడా అంతే కదా. 90% వచ్చిన కుర్రాడు కూడా రోడ్ మీద ఉన్నాడు, అదే 40% వచ్చినాడు రిజర్వేషన్ తీసుకొని ఏసీ కార్లో తిరుగుతున్నాడు. రిజర్వేషన్స్ ఉన్నాడు, తక్కువ టాలెంట్ ఉన్నా ఏసీ కార్లో తిరుగుతాడు. అదే 90% బాగా ఓసీ అనుకోండి, బాగా మంచి మార్కులు 90% తీసుకొని వాడు రోడ్ మీద ఉంటాడు. నేటి రాజకీయ నాయకులు
వాళ్ళు ఓట్ల కోసం వాళ్ళు రిజర్వేషన్ అని కేటాయించి వాళ్ళు ఓట్లు దండుకుంటున్నారు. కానీ ఓసీ స్టూడెంట్ బాగా చదివినప్పటికీ అతనికి జాబ్ రావడానికి కారణం అదే. ఎస్సీ వాళ్ళ ఓట్ల వల్ల గవర్నమెంట్ ఇంప్రూవ్ అవుతుందే కానీ అసలు చదవని ఎస్సీ క్యాండిడేట్ డాక్టర్ అయినప్పటికీ చాలా మంది పేషెంట్స్ ని చంపగలే కానీ మంచి డాక్టర్ కాలేడు. మనం కూడా చేంజ్ కోసం కొద్దిగా ట్రై చేయాలి. యూత్ నుంచి ఒక్కడు ఒక్క రాజకీయ నాయకుడు పాలిటిక్స్ అందరూ కానీ భయంతో చాలా మంది కిందకొస్తున్నారు. వాళ్ళలో ఎంత మంది ఉన్నారో వాళ్ళకే తెలియదు. ఒక్కడు ఒక్క యూత్ రాజకీయానికి వెళ్తే ఎంత మంది యూత్ సపోర్ట్ చేస్తారు? ఇక్కడ అందరూ సపోర్ట్ చేస్తారు, అందరూ తమ్ముయ్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్తే అందరూ చేస్తారు కానీ ఎవరు మీలాగా నిలబడి మాట్లాడలేరు. నువ్వు చేస్తావా? నేను పాలిటిక్స్ లోకి వెళ్తాను. అదే నాలాగే ఎవడన్నా ఒక్కడు పాలిటిక్స్ లోకి వెళ్తే ప్రతి ఒక్క యూత్, ప్రతి ఒక్క ఆడపిల్ల, ప్రతి ఒక్క మగవాడు సపోర్ట్ చేస్తాడు. భారతీయ యువకుడు అంటే మీరు గమనించినట్లయితే ప్రపంచ దేశాలన్నిటిలోనూ అత్యున్నతమైనటువంటి, మీరు న్యూస్ పేపర్ చదివే అలవాటు చాలా మంది పిల్లల్లో లేదు అని నేను అనుకుంటున్నాను. న్యూస్ పేపర్ చదివే పిల్లలకైతే తెలుస్తుంది, అమెరికన్ పార్లమెంటులో కూడా ఒక భారతీయుడు ఈ మధ్య కూడా ఎన్నికయ్యాడు. అంటే ఆ ఒకడు కాదు, అలాంటి చాలా మంది భారతీయులు అమెరికన్ పార్లమెంట్ కూడా ఎన్నికయ్యారు. అమెరికన్ పార్లమెంట్ కి ఎన్నికైన వాళ్ళు భారతదేశంలో ఉండి భారతదేశాన్ని ఉద్ధరించాలని ఎందుకు అనుకోకూడదు? ఆ యువకుడు మీరే ఎందుకు కాకూడదు అన్నటువంటి సారాంశానికి ఈ యువ పదం అనేది పెట్టారు. ఎందుకుండా ఖచ్చితంగా నేను ఉంటాను. ఈ కాలం అంతా రిజర్వేషనే. ఒక్క టాలెంట్ మీద డిపెండ్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి రాష్ట్రంలో బాగుపడతాడు. అది నువ్వు చెప్తే సరిపోతుందా? వీళ్ళంతా సపోర్టివ్ గా ఉంటారా? అందుకే ఈ యువ పదం అనేది పెట్టింది. మన రాష్ట్ర జనాభా 8 కోట్లు. ఇందాకనే చెప్పాను అతి పెద్ద సంఖ్య ఉన్నది దాంట్లో యువత. అంటే ప్రతి సంవత్సరము 15 లక్షల మంది యువత ఉద్యోగాల అన్వేషణలో కొత్తగా వస్తున్నారు. ప్రతి సంవత్సరం ఎంత మంది రిటైర్ అవుతున్నారు? 2 లక్షల మంది రిటైర్ అవుతున్నారు. అది కాకుండా ఈ 40 సంవత్సరాల్లో ఇకానమీ ఎక్స్పాండ్ అయ్యి 4 లక్షల కొత్త ఉద్యోగాలు రావడంతో మీకు 6 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. 15 లక్షల మంది ఉద్యోగ అన్వేషణలు వస్తే 6 లక్షల ఉద్యోగాలు ఉంటే 9 లక్షల మందికి ఉద్యోగాలు కష్టం. దాంట్లో సగం మంది ప్రతి సంవత్సరం 4-5 లక్షల మంది డిగ్రీ డిప్లొమాలు ఉండి నిరుద్యోగులుగా మిగులుతున్నారు. వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. కాబట్టి మీరు కూడా యువత కాబట్టి ఇట్లాంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేస్తారు? ఓకే, అవినీతి మీద పోరాటం చేస్తారు. ఈ రోజు పొద్దున పలమనేరులో మీటింగ్ జరిగితే ఒక అబ్బాయి చాలా చక్కగా చెప్పాడు, అవినీతి పరుల్ని వెలివేయాలి అన్నాడు. ఆ తర్వాత ఇంకోటి అన్నాడు, సార్ మళ్ళీ అంటరానితనం అనే చట్టం తీసుకొచ్చి అవినీతి పరుల్ని అంటరాని వాళ్లుగా ముద్ర వేసి వాళ్ళందరి కటౌట్లు పోస్టర్లు వీధుల్లో పెట్టి పోలీస్ స్టేషన్ లో బస్ స్టాండ్ లో ఫోటోలు పెట్టాలా, వాళ్ళను అంటరాని వాళ్ళని పెట్టాలా అన్నాడు. నేను ఏమనుకుంటున్నాను అంటే అవినీతిని మనం పాలించకూడదు అనుకుంటే మనం ఫస్ట్ మా వాళ్ళకి ఓటు వేయకుండా ఉంటే అవినీతి అనే ఒక మాటే రాదు. కానీ ఒకటి మాత్రం తెలుస్తుంది మనకు, వాళ్ళ క్యారెక్టర్ని అన్నిటినీ బేస్ చేసుకొని మనం కానీ ఓటేస్తే అది కూడా ఫస్ట్ టైమే కూడా జరగకుండా ఉంటుంది. చదువుకున్న మనలాంటి వాళ్ళు ఎంఆర్ఓ ఎండిఓ నుంచి ప్రతి ఒక్కరు కూడా మన చేత నుంచి డబ్బు తీసుకోకుండా యా సర్టిఫికెట్ కానీ బై బర్త్ టు డెత్ ఎవరు కూడా ఒక సర్టిఫికెట్ ఇవ్వాలంటే డబ్బు తీసుకోకుండా ఇవ్వరు. మనం కూడా తప్పు చేస్తున్నాం. ఏమంటే మనం చేసే తప్పు వచ్చి మనకు పోయిందనే అప్పుడే మన ముందర మనకు కావాలంటే వాళ్ళు అడిగేది డబ్బు.